ప్రభువైన యేసుక్రీస్తు లోకాన్ని రక్షించేందుకే జన్మించారని ఆయన జన్మదినాన్ని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో 7 మండలాల్లోని సైతం గ్రామాలలో క్రైస్తవ భక్తులు సంతోషంగా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ళ బద్వేలు కలసపాడు పట్టణంలోని టేకూరుపేట అంగంపల్లె అకలరెడ్డపల్లె తదితర ప్రధాన ఆర్సీఎం చర్చిలలో సిఎస్ఐ చర్చిలలో సైతం మందిరాలలో క్రైస్తవ గురువులు శుక్రవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం రాత్రి తారల కాంతిలో జన్మించిన యేసు ప్రభువు పుట్టుకకు ప్రతీకగా చర్చిలలో అర్ధరాత్రి ప్రార్థనలు నిర్వహించారు. భక్తులతో కలిసి వచ్చిన గురువులు పశువుల పాకలో బాలయేసును ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పోరుమామిళ్ళ పట్టణంలోని ప్రధాన ఆర్సీఎం చర్చి డీన్ మరియు విచారణ గురువులు ఇసుకుల ఆనంద్, సహాయక గురువులు జి సురేష్లు ప్రార్థనలు చేస్తూ లోకానికి ఎంతో ప్రేమించే పరలోక దేవుడు ఉన్నతుడు తన దివ్యసూతిని అర్పించిన తండ్రి ప్రేమ శాశ్వతమన్నారు. అదేవిధంగా మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలిగి వారిని కాపాడాలని వారు ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు గ్రామాల్లో సైతం క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. ఒక జీప్ను కూడా నడిపారు వాళ్ళు. ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వాళ్ళు కిందకి వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీకి ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకతను ఒక యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్స్ కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఆయన సమాధానం చెప్తూ వచ్చారు. చంద్రమండలం గురించి అక్కడ కాలు పెట్టడంపై ఆ విషయం పైన అనేకమైనటువంటి ప్రశ్నలు వాళ్ళు సంధిస్తూ ఉంటే ఈయన చక్కగా సమాధానం చెప్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తాను కూడా ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇర్విన్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నటువంటి వ్యక్తి ఆ యొక్క చంద్రమండలం పైన జీప్ కూడా నడపడం చేశాడు. అయితే తను అడిగినటువంటి ప్రశ్నలలో ఆయన చెప్పినటువంటి సమాధానంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన అంటున్నాడు, ఆ చంద్రమండలం పైన సైంటిస్ట్ అయినటువంటి నేను వెళ్ళి అడుగు పెట్టడం గొప్ప విషయం కాదు. ఈనాటి పూజ ఉద్దేశములు పొట్టిపోకు జాకం జసింతమ్మ వారి కుటుంబంలో సంవత్సరం అంతా చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ పూజను కోరుతూ ఉన్నవారు కుటుంబ సభ్యులు ఏమి సికామణి చిన్నమ్మ జోసఫ్ ప్రకాశం వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని మోక్ష బహుమానాన్ని దయచేయమని పూజను కోరుతూ ఉన్నవారు జసింతమ్మ జాకబ్ వారి కుటుంబ సభ్యులు. దేవుడు మా కుటుంబంలో చేసిన మేలుకు గాను కృతజ్ఞతను చెల్లిస్తూ ఉన్నాము. మా పిల్లలకు మంచి జ్ఞానమును తెలివిని బుద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ పూజను కోరుతూ ఉన్నవారు రమణారెడ్డి వారి కుటుంబ సభ్యులు. ఎనోష్ రాయికి గొంతులో 3 ఆపరేషన్స్ ఒకేసారి సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా కన్నా విజయ నోవా యశ్వంతులను గత సంవత్సరం అంతా